గిల్టీ ఇన్ కోర్ట్. ఒక మహిళని తన భర్త మిస్సింగ్ కేసులో తనని ముద్దాయిగా కోర్టులో నిలబెట్టారు. జడ్జి గారు తనని మాట్లాడమని చెప్పినప్పుడు తన మాటలు ఇలా ఉన్నాయి. నిజంగా నా భర్త మిస్సింగ్ కారణంగా నేను చాలా బాధపడుతున్నాను అని ఏడుస్తూ చెప్పింది. వెంటనే ఒక లాయర్ లేచి, తన భర్త చనిపోలేదు, కేవలం మిస్ అయ్యాడంతే, అందరూ డోర్ దగ్గరికి చూడండి, మరొక 30 సెకండ్లో అక్కడి నుండి వస్తాడు అని చెప్పాడు. కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఆ డోర్ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆ ఉమెన్ అండ్ లాయర్ మాత్రం జడ్జినే చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో వెంటనే జడ్జి గారు, నీ భర్తని చంపింది నువ్వే, ఈమెను హంతకురాలు అని తీర్పిచ్చారు. అలా ఎందుకు తీర్పిచ్చాడు? కోర్టులోని అందరూ డోర్ వైపు చూశారు, కానీ ఈ మహిళ మాత్రం చూడలేదు. ఎందుకంటే తను రాలేడని, అంటే చనిపోయి ఉన్నాడని ఈమెకు తెలుసు. కాబట్టి ఈమె హంతకురాలని తేల్చాడు. బేకరీ మిస్టరీ. వెన్నెల అండ్ అక్షయ్ ఇద్దరు కలిసి బేకరీకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే రకమైన ఐస్ డ్రింక్ని ఆర్డర్ చేశారు. నిజానికి వెన్నెలాకి చాలా దాహంతో ఉంది. వెన్నెల కేవలం 2 నిమిషాలలోనే అక్షయ్ ఒకే డ్రింక్ తాగే టైంలో వెన్నెల 5 డ్రింక్స్ తాగేసింది. కొద్దిసేపట్లో అక్షయ చనిపోయింది, కానీ వెన్నెలకి ఏమీ అవ్వలేదు. ఒకే రకమైన డ్రింక్ తాగినా కూడా వెన్నెల ఎందుకు సురక్షితంగా ఉంది? వెన్నెలకి చాలా దాహంతో కేవలం 2 నిమిషాలలోనే 5 కూల్ డ్రింక్స్ని తాగింది, అంటే ఐస్ క్యూబ్స్ లేకుండా తాగింది. ఎవరైనా కూడా ఐస్తో ఉన్న 5 కూల్ డ్రింక్స్ని 2 నిమిషాల్లో తాగలేరు, అంటే పాయిజన్ ఆ ఐస్లో ఉంది.